మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. ఆ కాలనీలో చెత్త సమస్య కంటోన్మెంట్ అధికారులకు తలనొప్పిగా మారింది. అన్ని కాలనీలు ఓలెక్క, మా కాలనీ ఓలెక్క అన్నట్టుగా తయారైంది. అసోసియేషన్ సభ్యుల ఆధిపత్య పోరుతో కాలనీ వాసులు నలుగుతున్న పరిస్థితి. ఇంతకీ ఆ కాలనీలో సమస్య ఏమిటనుకుంటున్నారా? వాచ్ ద స్టోరీ. కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి చెత్త కుండి లేని కంటోన్మెంట్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. దీనిలో భాగంగా కాలనీలో నూతన చెత్త ట్రాలీ వాహనం ద్వారా ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించేలా నిర్ణయం తీసుకున్నారు. కాలనీలో ప్రతి ఇంటికి 100 రూపాయల చొప్పున చెత్త ట్రాలీ వాహనదారునికి ఇవ్వాల్సి ఉంటుంది. పలు కాలనీలో ఈ విధానం అమల్లోకి తీసుకొచ్చారు. బోర్డు సీఈఓ ప్రవేశపెట్టిన విధానం కొన్ని కాలనీలకు ఆటంకాన్ని తెచ్చిపెడుతుంది. అసోసియేషన్ నుండి ప్రతి ఇంటికి మెయింటెనెన్స్ కింద డబ్బులను వసూలు చేస్తుంటారు. చెత్త కార్మికులతో పాటు అసోసియేషన్ నుండి కాలనీ మెయింటెనెన్స్ వాచ్మెన్, విద్యుత్, సీసీ కెమెరాల మరమ్మతులు, ఇతరత్ర అవసరాలకు అసోసియేషన్ కు వచ్చిన డబ్బుల నుంచి ఖర్చు పెడుతుంటారు. బోర్డు అధికారుల నిర్ణయంతో నేరుగా చెత్త కార్మికులే ఇంటింటికి డబ్బులు వసూలు చేయడం వల్ల అసోసియేషన్ పరిధిలో కొనసాగే పలు కాలనీలకు ఇబ్బంది తప్పడం లేదు. కంటోన్మెంట్ 5వ వార్డు ఓల్డ్ వాసవినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు తేలకుంట సతీష్ కుమార్ గుప్తా బోర్డు అధికారుల నిర్ణయంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ బోర్డు సీఈఓ అజిత్ రెడ్డిని అసోసియేషన్ సభ్యులతో కలిసి కలవడం జరిగింది. సంవత్సరానికి గాను ముందుగానే మెయింటెనెన్స్ ఛార్జీలను కాలనీ వాసుల నుండి తీసుకోవడం జరుగుతుందని, చెత్త కార్మికుడికి తామే జీతాలు ఇస్తూ వచ్చామని, నూతనంగా పెట్టిన విధానంతో అసోసియేషన్పై భారం పడుతుందని సతీష్ కుమార్ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. పలుచోట్ల చెత్తను తొలగించకుండా డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ సీఈఓకు సతీష్ కుమార్ గుప్తా ఫిర్యాదు చేశారు. తమకు జరిగే అన్యాయాన్ని బోర్డు సీఈఓకు వివరించడం జరిగింది. నిన్న మా వాసవినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి సీఓ గారిని కలవడం జరిగింది. మరియు కాలనీలో నెలకొన్న ఈ చెత్త సమస్య అనేది విపరీతంగా పెరిగిపోవడం వల్ల సీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మేము ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా సీఓ గారికి వివరించి చెప్పడం జరిగింది. మరి సీఓ గారు కూడా సానుకూలంగా స్పందించి, సరే నేను మరొకసారి పునరాలోచించి మేము అధికారులతో చర్చించి ఆ డోర్ టు డోర్ అనేది శాలరీస్ ఇచ్చే కాలనీస్ కొన్ని ఉన్నాయి, వాళ్ళకి మినహాంపు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేసింది. ఎందుకంటే గార్బేజ్ పర్సన్ డోర్ టు డోర్ పోతే అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. ఒకటి, వాళ్ళకి అసోసియేషన్ అప్పచెప్పినట్టయితే అదే కాకుండా కొన్నిసార్లు దౌర్జన్యంగా కూడా వసూలు చేసుకునే పరిస్థితి ఉంది. కనుక మేము సీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. బోర్డు సీఓకు ఓల్డ్ వాసవినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు తేలకుంట సతీష్ కుమార్ గుప్తా ఇచ్చిన ఫిర్యాదుతో సీఓ ఆదేశాలతో శానిటరీ ఇన్స్పెక్టర్ మహేందర్ శుక్రవారం ఓల్డ్ వాసవినగర్ లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి వివరాలను సేకరించారు. చెత్త కార్మికుడు డబ్బులు డిమాండ్ చేస్తున్నారా, చెత్తను రోజు తీసుకెళ్తున్నారా లేదా అనే విషయాలను స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. పలువురు కాలనీలు తాము కాలనీ అసోసియేషన్ కు డబ్బులు కడుతున్నామని, అదనంగా చెత్త కొరకు 100 రూపాయలు ఎందుకు కట్టాలంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి ఉంటుంది కదండి, మేము మెంబర్షిప్ కట్టుకుని తెస్తుంటే మళ్ళీ అతనికి మేము ఇవ్వాలంటే నేను మాది ఫ్యామిలీ కలిసి నేను. ఓల్డ్ వాసవినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ లో 2 గ్రూపులు ఉన్నాయి. అధ్యక్షుడు ఒక గ్రూప్ కాగా సెక్రటరీ మరో గ్రూప్ గా ఉన్నారు. అధ్యక్షుడు గతంలో చెత్త సేకరిస్తున్న వ్యక్తిని తొలగించి కొత్త వ్యక్తిని నియమించి తమ అసోసియేషన్ ద్వారా ఇంటింటికి చెత్తను సేకరిస్తామని చెప్తుండగా, సెక్రటరీ రాధాకృష్ణ మాత్రం అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాలుగా కాలనీని నమ్ముకుని పనిచేస్తున్న వ్యక్తికే అవకాశం ఇవ్వాలని, కంటోన్మెంట్ రూల్స్ అందరికీ ఒకేలా ఉండాలంటూ రాధాకృష్ణ కరాఖండిగా చెప్తున్నారు. కాలనీలో దర్యాప్తుకు వచ్చిన మహేందర్ పలు ఇళ్ల వద్దకు వచ్చి విచారించగా తమకు ఎటువంటి ఇబ్బంది లేదని, అసోసియేషన్ కు డబ్బులు కట్టినప్పుడు వ్యక్తిగతంగా మరో సారి ఎలా కట్టగలుగుతామని చెప్తున్నారు. ఓల్డ్ వాసవినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే అసోసియేషన్ అధ్యక్షుడు కార్యదర్శుల నడుమ ఆధిపత్య పోరు నెలకొంది. ఒకరు వద్దు అంటే మరొకరు కావాలంటూ ఎవరికి వారు పట్టుబడుతున్నారు. బోర్డు అధికారులకు సైతం ఓల్డ్ వాసవినగర్ సమస్య తలనొప్పిగా మారింది. కాకపోతే ఆయన రెగ్యులర్ గానే చేస్తాడు మా దగ్గర, అసోసియేషన్ త్రూ పే చేయాలా లేకుంటే ఇండివిజువల్ గా పే చేయాలనేది అసోసియేషన్ డిసైడ్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఇంటింటికి ఇండివిజువల్స్ అంటుండ్రు. దీని మీద నేను రిపోర్ట్ సీఓ గారికి ఇస్తాను. సీఓ గారు ఎట్లా డిసిషన్ తీసుకుంటే దాని ప్రకారంగా మేము ఫర్దర్గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని
అసోసియేషన్ కొనసాగాలంటే తమ ద్వారానే చెత్త కార్మికుడి జీతాలు ఇవ్వాల్సి ఉంటుందని అసోసియేషన్ అధ్యక్షుడు గట్టిగా వాదిస్తుండగా సెక్రటరీ మాత్రం పాత వ్యక్తిని కొనసాగిస్తూ ఇంటింటికి 100 రూపాయలు చెల్లించాలని చెప్తున్నారు. ఓల్డ్ వాసవినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి ఇండిపెండెంట్ ఇంటికి 200 రూపాయలు, అపార్ట్మెంట్ లో ప్రతి ఫ్లాట్ కు 100 రూపాయలు చెప్పున వసూలు చేస్తుంటారు. మొత్తం కాలనీలో 203 ఫ్లాట్లు ఉన్నాయి. అధికారులు సైతం ఎటు తెలిసిన పరిస్థితి నెలకొంది. ప్రతి ఇంటికి 100 రూపాయలు చెత్త సేకరణకు ఇవ్వాలని చెప్తున్నప్పటికీ సరైన అధికారికంగా సర్క్యులర్ ఇవ్వకపోవడంతో కాలనీ వాసులు సైతం అయోమయంలో ఉన్నారు. అసోసియేషన్ సభ్యులే సమావేశమై సమస్యను పరిష్కరించుకోవాలంటూ వారిపైన భారాన్ని మోపుతున్నారు. సమస్య పరిష్కారానికి మార్గాలు ఉన్నప్పటికీ అసోసియేషన్ సభ్యుల ఆధిపత్య పోరుతో సమస్యను మరింత జటిలంగా మారుస్తున్నారు. మరి ఓల్డ్ వాసవినగర్ చెత్త సమస్యను కంటోన్మెంట్ అధికారులు ఏ విధంగా ఓ కొలకి తీసుకొస్తారో వేచి చూడాలి. మరి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఉద్యమ నాయకుడు సానాది శ్రీనివాస్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రులు భాస్కర్ ముదిరాజ్, కిరణ్ కుమార్, పెంటా శ్రీహరి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో సుమారు 1.80 కోటి రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులని లబ్ధిదారులకి శుక్రవారం అందజేయనున్నట్లు ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకి మారేడుపల్లి మండలంలో 30 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు, 10:30 115 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు, 11:30కి సికింద్రాబాద్ మండలంలో 44 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయనున్నట్లు సాయన్న పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిరుపేదలకి లబ్ధి చేకూరేలా పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. రేపు 7 మే రోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ శాంక్షన్ అయి వచ్చినాయి. దాదాపు మన దగ్గర ఇప్పుడు 189 మందికి శాంక్షన్ అయినాయి. 189 అంటే 1.89 కోట్లు మనం చేస్తున్నాం. దాన్ని ఏం చేసినామంటే అందరినీ ఒకరి దగ్గర పెడుతున్నట్లయితే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి తిరుమలగిరి మోండ డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక పర్యటనలు డివిజన్ ప్రజలకి ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మొన్న వర్షంలో సైతం అంబేద్కర్ నగర్ లో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున 2.5 నిమిషాల ప్రాంతంలో బెస్ట్ మారేడుపల్లిలో జరుగుతున్న బీటీ రోడ్డు పనులని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాత్రి 2.5 నిమిషాల సమయంలో కార్పొరేటర్ బీటీ రోడ్డు పనులను చూసి వివరాలు సేకరించడంతో స్థానికంగా ఉన్నవారు ఆశ్చర్యానికి గురయ్యారు. పనుల్లో నాణ్యత కొరబడితే సహించేది లేదంటూ ఘాటుగా హెచ్చరించారు. శుక్రవారం మధ్యాహ్నం జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డితో కొంతం దీపిక భేటీ అయ్యారు. డివిజన్లోని ఎల్శంకర్ నగర్ కొమ్మరిగూడలలో నెలకొన్న అండర్ గ్రౌండ్ పైప్ లైన్ పనులపై శ్రీనివాసరెడ్డితో చర్చించారు. మధ్యంతరంగా పనులు నిలిపివేస్తుండటంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాటి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నేత ఆయన. నిరుపేద కుటుంబానికి చెందినవాడైనా ఉద్యమంలో పాల్గొన్న తోటి ఉద్యమకారుల జన్మదిన వేడుకలు నిర్వహించడంలో ఆయన ముందుంటారు. ఎంతో మంది ఉద్యమకారుల జన్మదిన వేడుకల్ని జయప్రకాష్ నగర్ ఉద్యమ గడ్డపై నిర్వహించిన సానాది శ్రీనివాస్ జన్మదిన వేడుకల్ని తోటి ఉద్యమకారులు సైతం ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కార్యాలయంలో ఉద్యమకారుల మధ్య వేడుకలు జరిపారు. సాయన్న సానాది శ్రీనివాస్తో కేక్ కట్ చేయించి శ్రీనివాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే సాయన్న స్వయంగా కేక్ తినిపిస్తూ సానాది శ్రీనివాస్ పుట్టినరోజు అంటూ వారిలో ఉత్తేజం నింపారు. తోటి ఉద్యమకారుల మధ్య వేడుకలు జరుపుకోవటం ఆనందంగా ఉందని సానాది శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ ముదిరాజు, వార్డు అధ్యక్షుడు కిరణ్ కుమార్, పెద్దాల నరసింహ, పెంట శ్రీహరితో పాటు టీఆర్ఎస్ నాయకుడు టీఎన్ శ్రీనివాస్, ముప్పుడి మధుకర్, పనసా సంతోష్, అజయ్, శేఖర్ ముదిరాజ్, వినోద్ కుమార్, సదానంద్ గౌడ్, పింజర్ల మురళి, జోడీ బ్రదర్స్ జగ్గం మహేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికి ఆప్తుడు, సేవాభావంతో ముందుకు సాగుతూ ఎంతో మందికి సహాయంగా నిలిచిన నాయకుడు, యువ నాయకులకు స్ఫూర్తిదాయకం, విద్యావంతుడు బీజేపీ సీనియర్ నాయకుడు జైనపల్లి శ్రీకాంత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుని ఆశీర్వాదంతో అనుకున్న లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ కిరణ్ కుమార్, ఎంతో వార్డు అధ్యక్షుడు మరియు స్నేహితులు గౌరీశంకర్, శ్రీనివాస్ యాదవ్, వినోద్, కమలేష్ యాదవ్, కిషోర్ యాదవ్.
బీజేపీ యువనాయకుడు జైనపల్లి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు బొల్లారంలో సందడిగా సాగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జైనపల్లి శ్రీకాంత్ ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. కంటోన్మెంట్ 8వ వార్డు చెందిన నాయకులతో పాటు వార్డు ప్రజలు జైనపల్లి శ్రీకాంత్ ని కలిసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 8వ వార్డు అధ్యక్షుడు కిరణ్ కుమార్, గౌరీ శంకర్, కిషోర్ యాదవ్, కమలేష్ యాదవ్, వినోద్ శ్రీశైలం, ధనుంజయాచారి, శ్రీనివాస్ యాదవ్, నరసింగారావు తదితరులు జైనపల్లి శ్రీకాంత్ తో కేక్ కట్ చేయించి సంబరాలు నిర్వహించారు. ఒకరి ముఖంలో ఆనందం, మరొకరి కళ్ళలో కన్నీరు, కొందరి నోట మాకెప్పుడు అన్న మాట. అన్నిటికీ సమాధానం మాత్రం నేడు ఒకరే. ఆయనే మాజీ మార్కెట్ చైర్మన్ జిఎన్స్ సాయన్నకు లబ్ధిదారులు దండాలు పెడుతూ తమ సొంతింటి కల నెరవేరుస్తారన్న నేతవు నీవయ్యా అంటూ పాదాభివందనాలు చేయగా, తన ప్రియ శిష్యుడి ఆహ్వానం మధ్య నారాయణ జోపిడి సంఘం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులకు నేడు అడుగులు పడ్డాయి. కంటోన్మెంట్ 2వ వార్డు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి కిరాక్గా మారింది. అన్ని చోట్ల ఒక ప్రాజెక్టు కట్టడం అంటేనే అమ్మో అనుకుంటున్న తరుణంలో నేడు మరో ప్రాజెక్టుకు సైతం సిద్ధం చేశారు. నిన్నటి వరకు అధికారులకు తలపోటుగా మారిన టీఎల్ నేడు ఆ అధికారులతోనే కొబ్బరికాయ కొట్టించి పనులు ప్రారంభించేశారు. 2088 ఇండ్ల నిర్మాణానికి ప్రాజెక్టు నేడు పట్టాలెక్కగా మొదట కొందరు పొజిషన్ సర్టిఫికెట్లు అందలేదంటూ అధైర్యపడగా, టీఎన్ ఒక్క హామీతో మీ మాటే చాలంటూ ఇక పనుల్లో మేము సైతం అంటూ పాల్గొన్నారు. అందరి మొహల్లో ఆనందం నిండుకోగా డప్పు వాయిద్యాల మధ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే సాయనకు ఆహ్వానం పలికి సాయనతో పాటు ఆయన వారసురాలు నివేదిత అధికారులతో కొబ్బరికాయలు కొట్టించి పనులు ప్రారంభింపజేశారు. నారాయణ జోపిడి సంఘం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం మొదటి నుంచి టీఎన్ ఫాలో అప్ తో నేడు పూర్తి స్థాయి అడుగులు పడగా, మరో 2 ఏళ్లలోపు వారి సొంతింటికలను నిజం చేసేలా ముందుకు సాగుతున్నారు. టీఎన్ కు ఈ డబుల్ బెడ్రూమ్ పథకం మంచి క్రెడిట్ ను తెచ్చిపెట్టగా 288 కుటుంబాలు ఆయనకు జేజీలు కొట్టాయి. సాయన్నకు కృతజ్ఞతలు తెలపగా జేసీపీతో మొదటి ఇల్లు కూల్చిన వెంటనే అందరూ సంబరాలతో హర్షధ్వానాలతో సంతోషం వ్యక్తం చేయగా, ఇన్నాళ్లు ఉన్న ఇల్లు ఇక కళ్ల ముందే కూలగొట్టడంతో ఓవైపు కళ్లలో కన్నీరుతో, మరోవైపు కొత్త డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాబోతుందన్న ఆనందంతో ఉండిపోయారు లబ్ధిదారులు. ఫస్ట్ క్లాస్ లాస్ట్ టైం డబుల్ బెడ్రూమ్ పథకం ధమాకా సాయన్న ఇలాకలో ఒక రికార్డును సృష్టిస్తుండగా, ఆయన ప్రియ శిష్యుడు టీఎన్ కు మాత్రం ఈనాటి ప్రారంభోత్సవం మంచి మైలేజ్ని తెచ్చిపెట్టింది. మరి ఈ క్రెడిట్ రానున్న ఎన్నికల్లో ఆయన బరిలో ఉంటే ప్రత్యర్థి నేతలపై బాగానే ప్రభావం చూపే అవకాశం సైతం కనిపిస్తుండడం విశేషం. కంటోన్మెంట్ 6వ వార్డుని వరద ముంపు నుండి రక్షించడమే తన లక్ష్యమని బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ తెలిపారు. నిపుణులైన ఇంజనీర్లతో సంప్రదించి లోతట్టు ప్రాంతాలు వరద ముంపుకు గురికాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. 2 రోజుల క్రితం కురిసిన వర్షాల ప్రభావానికి ముంపుకు గురైన సేల్ కాలనీని రామకృష్ణ, బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్, బీజేపీ నాయకుడు బాణాల శ్రీనివాస్ పర్యటించారు. వరద ముంపుకు గురికాకుండా శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తారని రామకృష్ణ వారికి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సాయన్న భరోసా ఆ యువకుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. 4వ వార్డు టీఆర్ఎస్ నాయకుడు పనస సంతోష్ ఆధ్వర్యంలో పిట్టల బస్తీ యువకులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నను శుక్రవారం కలిశారు. పిట్టల బస్తీలో యువతను జిమ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. జిమ్ సెంటర్ కు కావాల్సిన సామాగ్రిని ఇప్పించాలంటూ వారు సాయనను కోరారు. బస్తీలో నెలకొన్న సమస్యలపై పనస సంతోష్ సహకారంతో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, వెంటనే స్పందించి అభివృద్ధి పనులు నిర్వహించారని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. యువత చెడు మార్గం వైపు నడవకుండా క్రీడలపై ఆసక్తి పెరిగేలా జిమ్ సెంటర్ ఏర్పాటుకు ఎమ్మెల్యే సాయనకు విజ్ఞప్తి చేయడం జరిగిందని వారు చెప్పారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ఆదేశాలతో ఇక రంగంలోకి దిగింది జంపన్న యువసేన. జంపన్న సిఫార్సులతో నేడు బోర్వెల్ పనులు పూర్తి కాగా ఆ పనులను పర్యవేక్షించారు జంపన్న యువసేన సభ్యులు. కంటోన్మెంట్ 1వ వార్డులోని లక్ష్మీనరసింహ కాలనీలో బోర్వెల్ మరమ్మతులకు వచ్చింది. ఈ తరుణంలో జంపన్న దృష్టికి విషయం రాగా ఆయన సిఫార్సుతో నేడు రిపేర్ పూర్తయింది. ఈ తరుణంలో నేడు జంపన్న యువసేన సభ్యులు పర్యటించి పనులు పరిశీలించగా, డ్రైనేజీతో పాటు రోడ్డు పనులపై కూడా దృష్టి పెట్టాలని కోరగా, మరికొన్ని రోజుల్లో మిగతా సమస్యలు కూడా పరిష్కరిస్తామంటూ వారికి హామీ అందించారు యువసేన సభ్యులు. పర్యటనలో జేపీ సేన సభ్యులు అజిత్, కృష్ణారావు, రామారావు, శ్రీకాంత్, పెరక మహేందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ 5వ వార్డు వాల్మీకి నగర్ లో బోర్లు స్ట్రీట్ లైట్లు మరమ్మతులకు వచ్చాయి. బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ దృష్టికి సమస్య తీసుకువెళ్లటంతో బోర్డు అధికారుల సహకారంతో మరమ్మతులు నిర్వహించడం జరిగిందని స్థానిక బస్తీ నాయకులు తెలిపారు. శుక్రవారం బోర్లకి స్ట్రీట్ లైట్స్ కి కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది ఇది మరమ్మతులు నిర్వహించినట్లు మహేష్ శివాజీ మురళి రామస్వామి కుమార్ తదితరులు పాల్గొన్నారు. తదితరులు తెలిపారు. కంటోన్మెంట్ 7వ వార్డు నెహ్రూ సెంటనరీ కాలనీ లాలామయ్య బస్తీలలో బోర్డు సిబ్బంది వీధి దీపాలకి శుక్రవారం మరమ్మతులు నిర్వహించారు. స్థానికంగా వీధి దీపాలు వెలగకపోవడంతో మహిళా అధ్యక్షురాలు నాగినేని సరిత దృష్టికి సమస్య తీసుకువెళ్లారు. సంబంధిత సమస్యని బోర్డు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో శుక్రవారం మరమ్మతులు నిర్వహించినట్లు నాగినేని సరిత టీం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి ప్రకాష్ నీరజ్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలు నేటితో ప్రారంభమయ్యాయి. పరీక్షా సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్ష అనుమతించమన్న విద్యాశాఖ ఆదేశాలతో పరుగులు పెట్టారు విద్యార్థులు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ వ్యాప్తంగా విద్యార్థులు ముందస్తుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా పరీక్షలు రాశారు. ముందస్తుగానే ఎటువంటి ట్రాఫిక్ జామ్లు ఏర్పడకుండా పోలీసులు ఏర్పాటు చేయగా పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకున్న విద్యార్థులు వారి హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా కేటాయించిన చోటే ఎగ్జామ్లు రాశారు. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ఎన్నికలు ఇంపీరియల్ గార్డెన్ లో అట్టహాసంగా సాగాయి. తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి మున్నూరు కాపులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలిరాగా రిటైర్డ్ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ నాగేందర్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. మధ్యాహ్నం వరకు ఎన్నికలు సాగగా నామినేషన్ వేసిన వారిలో ముగ్గురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా కొందా దేవయ్య, జనరల్ సెక్రటరీగా వైద్యనారాయణ, కోశాధికారిగా విష్ణు జగత్ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా అతిథులు వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర నలుమూల నుంచి హాజరైన మున్నూరు కాపు ప్రతినిధులు వారికి శుభాకాంక్షలు తెలపగా అతిథులు వారిని సన్మానించారు. నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో ఉచిత కోచింగ్ సెంటర్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నార్త్ జోన్ డీసీపీ చందనాదిత్యులు ప్రారంభించారు. పోలీసు ఉద్యోగానికి సిద్దమవుతున్న నిరుద్యోగ యువకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగం పొందేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుని ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఉచిత శిక్షణ పొందుతున్న వారికి భోజన సౌకర్యం కల్పిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 80,000కు పైగా ఉద్యోగాల కొరత తెలంగాణ ప్రభుత్వం నోటి విడుదల చేయడం జరిగిందని తలసాని అన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. భారతదేశ చరిత్రలో ఎట్ టైం 80,000 ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు. అయితే దాంట్లో ఏంటంటే ఒక 16,000 చిల్లర కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. బట్ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ వెళ్ళాలంటే 10-12,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద పెట్టాలనేటువంటి ఉద్దేశంతో మరి నార్త్ జోన్ డీసీపీ గారు వారి యొక్క సహచరులు అందరూ కలిసి ఒక ప్లాన్ చేసి ఇది గవర్నమెంట్కు సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ ఏరియా కమిషనర్ గారితో మాట్లాడి ఫ్రీగా ఇవ్వమని చెప్పేసి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.